మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగురవేతపై ఏపీ డీడీపీ గౌతమ్ సవాంగ్ క్లారిటీ ఇచ్చారు. వరదల కారణంగా అంచనా కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డ్రోన్ ఉపయోగించిందని స్పష్టం చేశారు. అయితే లోకల్ పోలీసులకు సమాచారం లేకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. ఇందులో ఎటువంటి కుట్ర లేదన్నారు. దీన్ని రాజకీయం చేయవద్దని, ఇకపై ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి అన్నారు ఆయన. ఇరిగేషన్ అధికారులకు, స్థానిక పోలీసులకు మధ్య సమన్వయం లేని కారణంగా ఈ వివాదం నెలకొందని డీజీపీ సవాంగ్ తెలిపారు. ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యక్రమం భాగంగా అది చేశారు. అది సో దెర్ ఈస్ నో ఇష్యూ ఆర్ నో కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్. ఇది అనవసరంగా పొలిటికల్గా డిస్కషన్స్ చర్చలు చాలా జరిగినాయి. ఇల్లీగల్ అని కాదు. ఇప్పుడు ఏమైనా అంటే వెన్ దెర్ ఈస్ అ డిజాస్టర్ హ్యాపెనింగ్ ఫ్లడ్ సిచ్యువేషన్ అవుతున్నప్పుడు వాళ్ళు దించుకున్నారు రంగంలో. సో ఇప్పటి నుంచి ఎవ్రీవేర్ వీఆర్ మే ఇన్సిస్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ దట్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫ్లై ఎనీ డ్రోన్స్ లోకల్ పోలీస్ నుంచి వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలని. దిస్ వాజ్ ఎ గ్యాప్. ఇప్పటి వరకు మన రూల్ సరిగా ఎన్ఫోర్స్ చేయలేదు. అందుకోసం ఇది జరిగింది అన్నమాట. దెర్ వాజ్ ఎ గ్యాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సరిగా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కు రాలేదు, లేదు ఆ సమయంలో. అందుకోసం మీ ఇది జరిగింది. కానీ ఇది పొలిటికల్ చేయడం అంటే అది కరెక్ట్ కాదండి. దెర్ ఈస్ నో సెక్యూరిటీ ఇష్యూ, దెర్ ఈస్ నో సెక్యూరిటీ బ్రీచ్. ఇట్ వాజ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ విత్ ఎ గుడ్ ఇంటెండెడ్ పర్పస్. ఫ్లడ్ సిచ్యువేషన్ వాచ్ చేయడము, అబ్జర్వ్ చేయడము, అది త్రూ ద డే ఎవరీ అవర్లీ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. సో దెర్ఫోర్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ నెసెసరీ.